బాహుబలి సినిమా వేసినట్టు వేసిరుగా. చేసే ప్రజాపాలన అని పేరు చెప్పారు కానీ ఎంత దారుణంగా తీస్తున్నారంటే ఎంత దారుణంగా నిర్బంధిస్తున్నారో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మేమందరం కూడా మా యొక్క రక్షణ కోసం మా యొక్క హక్కుల కోసం వచ్చినాము. ఒక ఈ అబ్బాయికి దీనికి సంబంధం లేదు, అయినా సరే వ్యాన్ ఎక్కిచ్చి గణేష్ నీ ఏజ్ ఎంత? 19. ఈయన ఇప్పుడే మేజర్ అసలు ఈయన టీజీపీఎస్ నుంచి ఒక ఎగ్జామ్ కూడా రాలేదు. అది ఎవరో అసలు ఏందో తెలుసుకోకుండా డైరెక్ట్ గా వాళ్ళు వచ్చి ఇట్లా చేయడం అనేది దారుణ పరిస్థితి ఉంది. అసలు ఆయనకి టీజీపీఎస్ ఎగ్జామ్ కి సంబంధమే లేదు. అయినా సరే అసలు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఏందో కనుకోకుండా అసలు ప్రతి ఒక్క మనిషి యొక్క స్వేచ్ఛని ఎంత భంగం చేస్తారో మీరు ఒకసారి అర్థం చేయండి. ఒక మైనర్ అబ్బాయిని తీసుకొచ్చి ఇట్లా తీసుకొచ్చి పెట్టడం అనేది దారుణమైన పరిస్థితి ఉంది. సో టీజీపీఎస్సీ ఇప్పుడైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మీరందరూ కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇంత కూడా అసలు ఎట్లా అంటే తెలుసుకోవాల్సిన విషయం.